వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఒరిస్సాను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తుమేర ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముంది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలోనూ 19 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సూరత్ లో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. కొన్ని చోట్ల మోకాల్లోతు నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.